కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా? యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఏ కార్గో 850 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలిపి 950 ఫిల్స్, సి కార్గో 450 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలుపుకొని 550 ఫిల్స్. మీరు ఎంత జాగృతగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగృతగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో మంగళవారం నుంచి ఈద్ సెలవులైతే ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈద్ పండుగను కువైట్ లో ఉన్న ప్రజలు చాలా మంది ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు. కువైట్ లో ఉన్న ప్రవాసులు కూడా ఈద్ పండుగలో భాగమయ్యారు. అలాగే మంగళవారం నుంచి శనివారం వరకు కువైట్ లో 6 రోజులు అధికారికంగా సెలవులు రావడం జరిగింది. అలాగే యొక్క సెలవులు ఈ రోజుతో ముగియనున్నాయని చెప్పి కువైట్ అధికారులు తెలపడం జరిగింది. రేపు ఆదివారం నుంచి కువైట్ మంత్రిత్వ శాఖలు అలాగే వాటికి సంబంధించిన కార్యాలయాలు, ప్రభుత్వ ఏజెన్సీలు అన్ని ఆదివారం తిరిగి పునఃప్రారంభమవుతాయని చెప్పి 6 రోజుల ఈద్ సెలవులు ముగిశాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే యొక్క ఈద్ సెలవులు ముగిసిన తర్వాత మళ్లీ ఎప్పటిలాగానే కువైట్ లో అన్ని కార్యాలయాలు ప్రారంభమవుతాయి. అలాగే రంజాన్ నెలలో మనం చూసుకుంటే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి పని వేళలను కూడా 6 గంటలకు తగ్గించడం జరిగింది. ఇప్పుడు రంజాన్ మాసం మరియు ఈద్ సెలవులు ముగిసిన నేపథ్యంలో సాధారణ పని వేళలు మాత్రమే ఉంటాయని చెప్పి మళ్లీ కువైట్ సాధారణ స్థితికి చేరుకొని ఎప్పటిలాగే పనులు ప్రారంభమవుతాయని చెప్పి అలాగే కానూన్లో వెళ్లాలని చెప్పి మన భారతీయులు చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పని వేళలు పెరగడంతో అయితే మీ యొక్క పనులు కూడా సులువుగా అయిపోతాయి. కాబట్టి రంజాన్ నెలలో మనం చూసుకుంటే సిబ్బంది తక్కువగా ఉండడం, అలాగే పని వేళలు తగ్గడం వల్ల కొద్దిగా ఈ యొక్క కానూన్ ప్రాసెస్ అయితే లేట్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు జరుగుతాయని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి ఇంకా ఎవరైనా వైట్ పాస్పోర్ట్ పొందని వారు బిఎల్ఎస్ పాస్పోర్ట్ సెంటర్ల సేవా కేంద్రాలను సందర్శించి మీరు టోకన్ తీసుకొని ఆ యొక్క ప్రక్రియను పూర్తి చేసి కానూన్లో వెళ్లేందుకు ప్రయత్నించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.